ఈ నెల 15న పెద్ద ప్రకటన చేస్తా. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ. క్లారిటీ ఇవ్వనున్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నారా? అందుకు ఇప్పటి నుంచే ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టారా? ఈ విషయమై అమెరికా మీడియా ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తోందా అంటే అవుననే సంకేతాలిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 15న నేను ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నానని ట్రంప్ చెప్పిన మాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒహియోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15న ఫ్లోరిడాలో నేను ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నానని తెలిపారు. అయితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీలో నిలవాలని డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని, ఈ విషయమై కొన్ని రోజులుగా అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోందని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకు ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు? అయితే వచ్చే వారంలో తాను ఒక కీలక ప్రకటన చేయబోతున్నానని చెప్పడంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశముందని అమెరికా మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయని, అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, వాటి ఫలితాలు వచ్చే వరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేయొద్దని రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్కు సూచిస్తున్నారని సమాచారం. కానీ ట్రంప్ మాత్రం తన వ్యూహాత్మక ప్లానింగ్తో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సదరు మీడియా కథనాలు చెబుతున్నాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన ట్రంప్ బరాక్ ఒబామాపై విజయం సాధించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి జో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ విషయమై 15న ట్రంప్ చేసే పెద్ద ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశముందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి.